నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే రషీద్ ఫామ్ ఫ్యామిలీని అయితే పరమర్శించడానికి వెళ్లారు అయితే అక్కడ ఏంటంటే అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత డబ్బుని ఇవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వెళ్ళి కలిసారు అండ్ అక్కడ ప్రెస్ మీట్ లో ఆ అదే ప్రశ్నని అడుగుతున్న వాళ్ళని కూడా ఎవరైతే మీడియా అడుగుతుందో వాళ్ళని కూడా ఆపే ప్రయత్నం చేశారు ఆ క్వశ్చన్ అడిగే అంటే ఆ క్వశ్చన్ అడగకుండా ఆపే ప్రయత్నం చేశారు అయితే దీని మీద మరింత సమాచారాన్ని మనకి అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం నిన్న చూసినట్టయితే రషీద్ ఫ్యామిలీని అంటే పరమర్శించడానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ వాళ్ళు ఎంతో కొంత ఆశిస్తారు అంటే మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారు పరామర్శించడానికి వస్తున్నారు అంటే ఎంతో కొంత ఇస్తారు లేదంటే పేద కుటుంబం కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఆశిస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే జస్ట్ వెళ్ళి కలిసేసి వచ్చారు ఆ కుటుంబానికి ఎట్లాంటి అంటే ఒక మొత్తాన్ని ఇచ్చిన తాకలాలు అయితే లేవు ఇదే విషయాన్ని అక్కడ విలేకరు అడుగుతున్న సందర్భంలో ఏంటంటే అతను ఆపేయడం జరిగింది అంటే కొంచెం విసుకున్నట్టు అనిపించింది మరి దీని మీద మీ స్పందన ఏమంటారు అంటే ఒట్టి మాటలు చెప్పడంలో జగన్ ఘనుడు అంటే దేన్నైనా తన రాజకీయాలకు వాడుకోవడంలో దాన్ని తన రాజకీయాలకు అనుగుణంగా మలుచుకోవడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి లేకపోతే రషీద్ని పోయి పరామర్శించడం ఏంటమ్మా అంటే రషీద్ని పరామర్శించకూడదని మనం అంటలేదు కానీ ఇక్కడ చనిపోయిన రషీద్ని చంపింది ఒక జలాలో ఎవరో ఒక వ్యక్తి అతను నిన్నటి వరకు వైసీపీలో ఉన్నారు కానీ ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు సో తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి దాన్ని రాజకీయం చేయడం కోసం వెళ్ళాడు ఆయన అంతే తప్ప ఓడిపోయాక ఈ రోజు వరకు తన పార్టీ కార్యకర్తలను కానీ తన పార్టీ వాళ్ళని కానీ మాజీ మంత్రులను కానీ లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యేలను కానీ ఎవరిని ఉద్దేశించాను ఇంతవరకు వెళ్ళి పరామర్శించాడా మాట్లాడా అంటే మనం చూసాం కదా నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లిని వెళ్ళి కలవడం జరిగింది అంటే మీరు అన్నట్టుగా ఒక ఏమనాలి తప్పులు చేసిన వాళ్ళని శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళని అరాచకాలు చేసిన వాళ్ళని అలాంటి వాళ్ళని పరామర్శిస్తాడు అప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చేసి ఒక ఒక టైప్ లో మాట్లాడడం జరిగింది అదే ఆ రోజు బెదిరించాడు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చాడు ఆయన నిన్న కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన అంటే ఏం చూసుకుని వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన ఆయన ఐదేళ్లలో చేసిన అరాచకాలు బయటకు తీమనండి ముందు ఐదేళ్లల్లో ఆయన ఎన్ని హత్యలు చేయించాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటారు కదా ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎంతమంది చనిపోయారో లెక్క తీయమనండి ఆరు వందల పైచిలకి ఈ రోజు వరకు ఐదేళ్లలో ఆయన హయాంలో చనిపోయారు వాళ్ళని వెళ్ళి పరామర్శించాడా మీకు గుర్తుందా రైల్వే స్టేషన్ లో ఒక బాలిక చనిపోయింది ఆ అమ్మాయిని వెళ్ళి పరామర్శించాడు ఆ కుటుంబాన్ని గీతాంజలి గీతాంజలి అదే విధంగా గీతాంజలనే కాదు ఇంకొక అమ్మాయి నేను చెప్పేది అదే కాకుండా మరి ఆ అతను ఎవరు ఆ డ్రైవర్ని చంపేస్తే ఇంటికి మరి పార్సల్ ఇచ్చాడు కదా డోర్ డెలివరీ చేస్తే మరి ఆ కుటుంబాన్ని పరామర్శించాడా వాళ్ళు ఎస్సీలే కదా మనం ఎందుకు చెప్తున్నాం అంటే నిన్న ఆయన వెళ్ళటానికి ఓన్లీ కారణం ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు ఆయన నెల పైన అయిపోయింది ఇక్కడేమో అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది మీకు అది అది ఆయన బెంగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చేస్తున్నారు ఇప్పుడు నాలుగు వందల మంది రెడీగా ఉన్నారు మీకు తెలుసా నిన్నను నాలుగు వందల మంది చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం పారిశ్రామికవేత్తలు రెడీగా ఉన్నారు ఇవన్నీ వింటుంటే చెవులో సీసం పోసినట్టుగా ఉంది ఆయనకి భరించలేకపోతున్నాడు ఇప్పుడు వచ్చే వాళ్ళని ఆపడానికి తెలుగుదేశం కుట్రలు ఇక్కడ శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఒక గందరగోళం సృష్టించడానికి నిన్న ఈ చావుని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాడు ఆయన మీరు చెప్పినట్టుగా ఒక రూపాయి ఇచ్చాడా వాళ్ళకి వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పేద కుటుంబం గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి బ్రెడ్ అన్నారు అతనే అంటే ఇంటికి కావాల్సింది సంపాదించి పెట్టే పిల్లాడు వయసులో ఉన్న పిల్లాడు పోయాడు చనిపోయాడు సరే రీజన్స్ ఏదైతే అవనివ్వండి అది కక్షల కొద్దీ వాళ్ళు చంపేశారు అవతల వ్యక్తి ఎందుకంటే ఇవాళ కొత్తగా జరిగింది కాదు ఇతను చేసిన తప్పిదాలు ఉన్నాయి చనిపోయిన వ్యక్తి కూడా కాబట్టి ఆ రకంగా చనిపోయాడు చనిపోయినప్పుడు వాళ్ళు కనీసం ఒక పది లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తారు అతను అంతకు ముందు ఓదార్పు యాత్రకి వెళ్ళినప్పుడు ఇచ్చాడు కదా డబ్బులు ఎందుకు ఇచ్చాడు అది పెట్టుబడి దేనికి పెట్టుబడి అండి రాజకీయాల్లోకి ఎంటర్ అవటానికి ముఖ్యమంత్రి కావటానికి అప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చాడు మీకు అర్థమైందా అది హైప్ చేసుకున్నాడు అది పెట్టుబడి ఇక్కడ పెట్టుబడి ఇప్పుడు అవసరం లేదు కదా ఐదేళ్ళు ఇంకా టైం ఉంది ఇప్పుడు పెట్టుబడి ఎందుకు డబ్బులు వేస్ట్ కదా పరామర్శించేశాడా దీనికి గందరగోళం చేసేసాడా ఇప్పుడు వెళ్ళి మోదీ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు అమిత్ షా గారి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ అడుగుతున్నాడు ఈయన ఈయన వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసేస్తాడేం చేస్తాడు అందరు నవ్వుతారు జగన్మోహన్ రెడ్డిని చూసి అతని చేతకాని పరిపాలన అందరికీ తెలుసు ఈ రోజు కనుక అతను వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటే అతనికే పరువు నష్టం ఎవ్వడికి లేదు పరువు పోయేది ఎవ్వడికి లేదు చంద్రబాబుకి అందరూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు నువ్వు చేసి అక్కడ వెళ్ళి గందరగోళం చేసిన జరిగేది ఏం లేదు నువ్వేం చేసావో ఒక్క పరిశ్రమ ఎందుకు రాలేదో ప్రతి రాష్ట్రంలోని ప్రజలకి తెలుసు ఢిల్లీ వాళ్ళకి తెలియదా నువ్వు వెళ్ళావు ఆయన ముందు మోకరిల్లావు నీ కేసుల గురించి మాట్లాడుకున్నావు వచ్చావు అసలు నీకు ఎవరితోటైనా పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయా నువ్వు ఎవరితో అయినా వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడటం జరిగిందా చంద్రబాబు నాయుడు గారిలాగా ఇప్పుడు మనం వెళ్తున్నామంటే పది మంది రావాలి మన కోసం ఓ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారా అని కలవటానికి రావాలి ఎవడొస్తాడు నీ దగ్గరికి ఎవడొస్తాడు అన్నీ చేసే చేసేవాళ్ళు వస్తారు అంటే అక్రమంగా సంపాదనలు సంపాదించుకునే వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ కావాలంటే లేకపోతే క్విట్ ప్రోకో ద్వారా నీకు డబ్బులు ఇవ్వటానికి ఏదో బెనిఫిట్స్ చేయించుకోవటానికి అలాంటి వాళ్ళు తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైనా నీ దగ్గరకు వచ్చారా మనం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా ఆలోచించాలండి ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి ఏం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తాడండి అసలు మోదీ గారు అడుగుతాడు నువ్వు ఎప్పుడైనా రాష్ట్రం కోసం మాట్లాడావా అని అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటాడు ఈయన ఈరోజు దేనికి వచ్చావు నువ్వు అది కూడా ఇంకో పెద్ద అసలు తప్పిదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేయబోయేది బీజేపీ ఎవరితో ఉందండితో కూటమిలో ఉంది కదా కూటమి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావు అని చెప్తాడా సిగ్గు లేకుండా అసలు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా ఫస్ట్ వాళ్ళు కూటమిలో ఉంటూ మీ కూటమి ప్రభుత్వం తప్పు చేసిందంటే బీజేపీ కూడా తప్పు చేసిందనే కదా జనాలు అనుకుంటారు తప్పు చేసిందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అడిగితే మోదీ అపాయింట్మెంట్ ఇస్తాడా అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తాడా దేనికి ఇస్తారు ఈయన ఏం మాట్లాడుతున్నాడు అసలు మీరు చెప్పినట్టుగా విలేకరు అడిగితే సమాధానం చెప్పకుండా దాటేశాడు ఏందప్ప నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని విసుక్కుని తర్వాత కూడా అసలు ఏంటో ఇట్లా పట్టుకుని ఏంటి అన్నట్టుగా ఇలా అతని హావభావాలు చూస్తే నిజంగా అందరూ అన్నట్టుగా ఆయన మానసికంగా అతనికి సమస్యలు ఉన్నాయని కూడా ప్రజలు అనుకుంటున్నారు మీరు ఆ ప్రెస్ మీట్ చూడండి విజువల్స్ చూస్తే ప్రజలకు వచ్చిన అనుమానం అది ఇప్పుడు ఆయన మీద రకరకాల రూమర్స్ వచ్చాయి కదా ఆయన ఎలహంకా ఎందుకు వెళ్ళిపోతాడు ఏదో సైకలాజికల్గా ఆయన ఏదో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళ చెల్లెలు కూడా ఉంది కదా పోనీ బయట వాళ్ళు అక్కర్లా షర్మిల గారే అన్నారు కదా మా అన్నకి మానసిక స్థితి సరిగా లేదని అందుకే అర్థం కూడా పంపిస్తానంది కదా ఆవిడ గిఫ్ట్ కాబట్టి నీ ఇంట్లో వాళ్ళకే తెలుసు నువ్వేంటో మీకు సినిమాలు కూడా చాలా వచ్చాయి మీరు చూసారు చాలా సినిమాలు ఉంటాయి సైక్ సైకలాజికల్ గా సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళ అదేమంటాం మనం అడ్యుయల్ పర్సనల్టీ పర్సనాలిటీ పర్సనల్ అట్లాంటి మనిషి అనిపిస్తాడు ఈయన అంటే ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళింది ఒక స్టంట్ అంటారా పొలిటికల్ స్టంట్ అంటారా లేకపోతే సందేహం ఉందా మీకు అసలు ఇంత అసలు ఇండిగో ఫ్లైట్ లో రావటం ఎప్పుడైనా ఆయన ఐదేళ్లల్లో ఆ ఎప్పుడు కూడా ఆయన చాటన్ ఫ్లైట్స్ లో తప్ప వెళ్ళారండి నిన్న కూడా గవర్నమెంట్ వెహికల్ దిగిపోయి ప్రైవేట్ వెహికల్ లో ఎందుకు వెళ్ళాడు ఆ వెహికల్ వెనకాల కూడా వెళ్ళింది కదా అది బ్రేక్ డౌన్ అయింది అన్నారు ఎక్కడ బ్రేక్ డౌన్ అయింది అది కాన్వయ్తో పాటు ఆ కారు వెళ్ళింది కదా అంటే కంఫర్ట్స్ లేకుండా మనిషి ఉండలేడు కానీ అదంతా కూడా ప్రజల కోసం నటన అంటే ఇండిగో ఫ్లైట్లో ఒక మామూలు పౌరుళ్లా నేను వచ్చాను జగన్ ఒక కార్యకర్త కోసం ఇట్లా పరిగెట్టుకుని సాధారణ పౌరుళ్లా వచ్చేస్తాడు అని ఒక బిల్డప్ ఇవ్వటానికంతే అంతకు మించి ఏమీ లేదు కాబట్టి ఇవన్నీ వట్టి మాటలు ఆయన ఎవరికి ఒక రూపాయి సాయం చేయడు కనీసం ఆ లాయర్ సుధాకర్ రెడ్డికైనా ఏమైనా చెప్పాడో లేదో మనకు తెలియదు ఏది ఏమైనా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇవన్నీ ఆపేసి చిల్లర రాజకీయాలన్నీ ఆపేసి రాజకీయాలు ఆపేసి నెక్స్ట్ ఎట్లా మంచిగా తను కార్యకర్తలను చూసుకోవాలి తన పార్టీ భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్